తండయ్యాసమైన కట్ట తమ్ముడా కట్ట పిచ్చిన ఒట్లు కట్టిగానే తమ్ముడా సంగయ్యా ఇది నాదే వరప్పుడు అక్కడ నా ఎన్నర కొద్దుందాక నా ఎన్నర కష్టం చేసి నా ఎన్నలు నా ఇంట్లో దొరుకుతాయి తన నాది ఇప్పుడు రాగాలి నువ్వు పొందుదాక కష్టం చేయొచ్చి నీ ఇంట్లో దొరుక నీకు మనం చెక్కపోతే రాలి ఇది నది వర తప్పనే ఓ రాధా
అటువంటి ఏరు లేని సంసారం ఏరు కొట్టిది, అలాంటి సంసారం పైదాలు చేసేది, పుట్టిన సంసారము కూల కొట్టిది, ఆవుల పాలు మంచిది, గోవుల పాలు మంచిది, అక్కడ అత్తాలు అది పోయిన వాసన మనకిచ్చింది. అది కాదు అక్కడ గొడ్డు టావులు గురి టావులు అటువంటి ఆవులను మనకిచ్చింది. మంచి మంచి ఆవుల వాళ్ళు తీసుకున్నారు. అది కాక నడిచే దేవసము నడిచే కోళ్ళు ఎక్కడ తీసుకున్నారు? రామన్న నడుస్తున్న రకమైన కోడలు అక్కడ కాని పెట్టగలవండి కోడలు మన పేరు ఇచ్చింది. ఇవాళ తన లోపల ఉన్నాం. అటువంటిది ఏది? చిన్న దానం, పెరిది లేదు, పిచ్చి దానం. అనగా వారు మెచ్చి మనకి ఇచ్చినవి అది విలక్షణం. ఎన్నది శాశ్వతమైనది కాదు, దైవం శాశ్వతమైనది కాదు, తన తమ్ము శాశ్వతమైనది కాదు, మనం ఇద్దరు మేడలైన తన శాశ్వతము కాదు. వేరెన్నడు ఉంటారాన్నదే పాత భామరాజ పదమారేమి ఇది కొన్నాళ్ళ భాగం ఇది మట్టితో మాయ శరీరం మరి అటువంటి ఏదన్నాడు ఉండరాదు. నువ్వు తన తీర్ల మీద చిన్ని పోతలు పోసినవు, చిన్న బొమ్మల పెళ్లి చిరుకొయ్యి కేసినవు, ఎడమల ఏడుగురు దాసీలు నీకు, కుడిన నేడు దాసీలు ఏమాయే ఏదన్నాడు ఉండరాదు. అది మంటేదో అక్కడ మన్నన గలదే ఎమిది మంటిన కలియను అన్నది ఎన్నడే నడుకో నిజము కాదు. ఈ జీవం ఎన్నో చిన్నలు ఎన్నో వదలు చేసి ఎటకో చేరవస్తున్నది. అటువంటి మనమిచ్చి మన కాలు మెచ్చి మనకిచ్చిన పని లక్షదు. అటువంటి అక్కడ రాజ్యం ఏదేది ఉండే? నేను రాజ్యం వెళ్ళా, నువ్వు ఏడేడు మాళ్ళ మీద ఉండి తన తీర్ల మీద చిన్ని బొమ్మలు పెళ్లి చిలుకొయ్యకేసి అప్రంగి దాసులతో అక్కడ ఆశకము అడగా ఆశకాలాడేది ఉండే. ఇవన్నీ జరిగినాయి తనకు ఏదేదైనా ఉండరాదు కానీ బామా పది మంచిదేది ఉండరాదు ఉండరాదు రావరామో ఇది ఒక్క నాటి నిందే రామరావు ఇది ఒక్క నాటి బాధగా కాపులా నిల్లవరావు నేను అవతారం ఎత్తినారే రామరావు ఈ గోగులాది కొల్లాపురమే రామరావు వారికి ఎన్ని గాతి ఉండేవా రామరావు బామా నేను ఉంటే రామరావు అక్కడ తిరుగు తిరుగు అంటే రామరావు అక్కడ రాజాలు తిరిగే బావరావు మంచి మల్దు మల్దు అంటే రామరావు అక్కడ రాజాలు మల్దే బావరావు నేను 77 దేశాలకైనా రామరావు నేను దేశమొక్కున్న బావరావు 66 రాజాలకైనా రామరావు నేను అతి పాటున్న బావరావు
అటువంటి ఈశ్వరం దేవుళ్ళు నేను లేదు జీవైనా లేదే రామరావో తావే లేదే రామరావో నేను లేని స్థలమే లేదు రామరావో నువ్వు ఎర్రకున్న పాదు రామరావో అని ఏది అన్నాడు రామరావో నాగలు దున్నే వస్తాము రామరావు రాజ రాజ్యం లేదే రామరావు నాకు రాజ్యము సాలయే బాబు రామరావు నాకు దేశము సాలయే బాబా రామరావు రామన్నా లక్ష్మణ రామరావో రెండు కోలేగానే రామరావు నువ్వు కోలేగానే రామరావు ఈ కరికి లేక దారి అలా రామరావు ఈ కాపులాను భవిష్యత్తమైన రామరావు ఇక మన చెబులలో నా వాడారాదే రామరావు మన యొక్క శబ్దమైన పటమారు ఈ కాపులాను చెవుల రామరావు వారి చెవుల కూడా వాడారాదు రామరావు మనము పారాయి పట్నాలే బామో రామరావు కాపుల శబ్దం మన చెవుల పడరాదు మన శబ్దము కాపుల చెవులు పడరాదు ఎందుకనగా కోసిన మొక్కు ఎవరు కనబడలేదు అక్కడ చేసిన తప్పు కనబడుతున్నది అది మంచిది ఏది ఇక్కడ ధర్మమే నడిచడి పాపమే నడకపోతు అటు మంచి ఇక్కడ మనం ఉన్న చోటు లేదు ఈ కడికి గాంధారి అల్ల ఇక మనం వెళ్ళాలే పొద్దున్నాక ఊతత్తి అక్కడ కన్న కనబడి నాది ఎట్టున్నాడు నా తల్లి నీలమ్మ ఆరు తోడ పుట్టిన అక్కడ నేను నా తల్లి నీలమ్మన్నది అమ్మ అందరికి అమ్మ అమ్మ మనసు ఎన్న కన్న మెత్తది ఎంత పొట్టినా తన కొడుకు తిట్టినా ఆ చిన్నవి తల్లి బాధపడుతుందట కొడుకు అవతల పోగానే నా కొడుకు ఏమవుతాడు ఆ తల్లి వేదన పడుతుందంట తల్లి వరకు ఎన్న కన్న మెత్తదంట నా తల్లి నీలమ్మతో కన్నగన్నబడి ఆదిరేట్టున్నాడు మారు ఎక్కడ పోతామని కాళ్ళ మీద పడుతుంది కన్న తల్లి నీలమున్నది ఆ కన్న తల్లి నీలమ్మ కుమారా ఎక్కడ పోతామని కన్న తల్లి వచ్చి కాళ్ళ మీద పడుతుంది కన్న తల్లి వచ్చి కన్నీరు పూస్తుంటది కన్న తల్లి కన్నీరు బాబో ఆ కన్నీరు కాళ్ళ మీద పడితే అది మంచి
ఈ కడికి నేనాలో కడికి దారియాలా మనం బయలుదేరాలి కాని ఎక్కడో దేశాలు దేశముకున్నాడు రాజుల కట్టిపట్టిన 12 పడవ 4 మలుపుకొచ్చిన వాడిని కనీకలు ఏమైతుంది వాళ్ళు దొట్టికి దర్శనాలు అయ్యి మనం దొంగలం అయిపోతున్నాము కానీ బామ ఎన్ని ధర్మం పెట్టదు కాని ఆ ముందుకు ధర్మమే ముందు ఫలితం అవుతుంది బామ పదమంతి కన్నీరు అటు మంచి నేను లగ్నం ఆడినాడు ఏమి జరిగింది 12 12 24 అవడం బంగారు తిని సరోడు వస్తే నేను లగ్నం ఆడినా అది అక్కడ ఇల్లు అక్కడ ఏమయ్యింది పేకు తాగుడి దళ్ళులు బంగారు స్తంభాలు ముచ్చాల శివతోరణాలు 12 అమడ దూరం పోసి ఊరుడు చంద్రుడు ముఖం చూడకుంటే నేను లగ్నం ఆడిన గాని అది ఎగి ఫలితమైంది అది ఏది అన్నట్టు ఉన్నరాదు ఆనాడట్టు జరిగింది ఈనాడు ఇంత జరిగేది ఉన్నదేమో బామా పదమంతి దేవి ఈ పూజన గంపది ఈ పూజన గంప రామన లక్ష్మణ లెక్కపోయే కోడలు నేను తీసుకుంటాను 2 నాళ్ళు తీసుకున్నాను ఆ 2 కోళ్ళు నాగలు ఎదురేస్తున్నా ఇక మనం కలికి గాంధారి సమయం బాగున్నది పాపల శబ్దం మన శివులు పడ రాదు మన శబ్దం కాపుల శివుడు రాదు బామ పదమంతి వెళ్ళిపోవాలే అతడు శివనీల కంటూడైనా రామరావు కలికి నే గాంధారి అలా దేవుడు వాతయున్నారమ్మారావు రామ రాత రాసిన వాణి నేను రామరావు నేను నాగలి వాళ్ళు తొట్టికి దొరకాలు రావరావు మనము దొంగలారే రావరావు మనకు పారిపోయేదంతా మొత్తం భగవాను అక్కడ రామన్న లక్ష్మణ రామరావు అక్కడ లక్కపోయే రామరావు ఆ దేవుడు తీసుకున్నాడమ్మా రామరావు కన్న తల్లి నీలమ్మ దేవి దేవి నీలమ్మ నువ్వు చిన్నవాడు అంటేనమ్మా రావరావు నా మీద నీ కూడమ్మ దేవి నీలమ్మ ఎంతో ప్రేమలు కలిగేనమ్మా రావరావు కన్న తల్లి నీలమ్మ దేవి రామరావు నేను పైపట్టు నీలమ్మ దేవి రావరావు బాబరాయ పదు రావరావు నువ్వు దొడ్డ రాజుల విద్యావేమో రావరావు అక్కడ నాడు దినము రావరావు నీ దేవగిరి పట్నమైన రావరావు నీ తల్లి గారి పట్టమైన రావరావు నువ్వు ఏకాక మాతివమ్మ రామరావు నీ తండ్రి కొండవారెడ్డి రామరావు నిన్ను ఎంత ప్రేమగా చూసినాడే రామరావు అక్కడ ఇద్దరు భార్య భర్త రామరావు
దంపాలు ఇద్దరు దంపతుడే రామరావు వాళ్ళు కరకాల కన్నీరు నమ్మ రామరావు ఎవరు కంటి కడవా గట్టినారే రామరావు రవయ్య దంగవయ్య రామరావు నీ ఎండ గొంగ పోదాని రామరావు వాళ్ళు ఊరు అంటూ వెళ్తున్నారు రామరావు వాళ్ళు ఊరడమ్మ దాటినారే రామరావు కొండ పండవంటే కూడా రామరావు వాళ్ళు దొరడాలు దాటినారే రామరావు భామరాజ పదు రామరావు ఎన్నడు నడిచిన దానము కాదే పాము రామరావు నచ్చినాని పాదాలకైనా రామరావు బుగ్గలు వస్తాయమ్మ ఏవో రామరావు అక్కడ ఊపినాని దేతులకైనా రామరావు అక్కడ ఉళ్ళు దిగుతాయి మైగుడు రామరావు వాళ్ళు ఆవిడ ఆవిడన్నారమ్మ రామరావు వాళ్ళు వందామడన్నారమ్మ రామరావు నాలుగు ఆవిడ చేరవాయే రామరావు వాళ్ళు పన్నెండు ఆవిడ చేరవాయే రామరావు గొప్పనే కురవల్లకైనా రాజమల్లయ్యో అక్కడ దేవుడు లేకుతున్నారమ్మ రామరావు బామా పదమాల ఈ గొప్ప కురవలకు వచ్చిన బాబో శక్తి మతం తీరవచ్చి పదమారో మల్లన్న ఏర్పడిపోతుంటే నీలమ్మ దాగదోలింది మల్లన్న ఏదారు ఒక్క పదమాలు తీసుకొనిపోతూ ఉంటే మరి ఉండే లక్కం ఏమనుకున్నది ఇయాలా ఏర్పడిపోతుంది వల్లయ్యా ఇయాల పోయిన కానీ ఎదుపు రాడా ఎదుటి వల్ల రాడా మగవాళ్ళని పడుకున్న మగవాళ్ళు లేపింది ఇయాల మళ్ళ ఏర్పడిపోతున్నారు ఏ మల్లన్న పోయినా కానీ ఇవాళ ఏడా చిన్నదైతే వాళ్ళు చిన్నదైతుందా తలగొట్టాలే రాళ్ళగండి కడుగు రాళ్ళ పెట్టాం ఇరుకు రాళ్ళగండి కొడుకు రాళ్ళ పెట్టాం ఆ ఇరుకు రాళ్ళ గండి పండి మల్లన్న పోతుంది అర్ధరాత్రి మల్లయ్య తారగతలు ఇవాళ వేరుడు రేపు రాకుంటాడా రేపు అయిన కానీ ఆడా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళకు రాకుంటాడా మల్లన్న తలగొట్టవాలే పోయి కావలి కాబట్టి కాళ్ళు పట్టుకొని వెనకటే పోయి మనల్ని దెబ్బ కొట్టిరాంది అయ్యా కొడలు రెడ్డి రెడ్డి కోటాల రెడ్డి ఇయాల కాదన్నా వాడు పోతాడు ఎక్కటి మొక్కపోడు ఎట్టి మొక్కపోడు ఫోన్ మొక్కపోడు తోసుకుని వచ్చినట్టుగా ఉండకొడక అందరికి ఫోన్ లేకపోతే ఇయాల వల్ల ఇవ్వబోతుండు ఏర్పడిపోతుండు ఏ ఉదాహరణ ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఏడేళ్ళకు రాకుంటాడా మళ్ళా పాలు వంచుకోకుంటాడా పసు పద్ధతి ఏర్పడిపోతున్నది ఎటువంటి మల్లయ్య తలగొట్టుదాన్ని మంచిగా తెల్ల గుడిసెలు వీటి బంగ్లాలు కట్టేదిరా అది గుడిసెలు వీటి బంగ్లాలు కడుతుంది ఎందుకు కడుతుంది సంసారం చెత్త సంసారం చేస్తుంది అది పెన్నాలతో పాటు పెన్నాలతో పాటు వచ్చింది అనుకో బిల్డింగ్ పోయి గుడిసెలు అవుతాయి
తలగొట్టకపోతే ఏమంటుంది? తల్లి గారింటి ఓతము ఆ ఆడకొస్తే పుల్ల డంబర్ కరవై అమ్మడి కరువు మన సిద్ధమైంది అలవాటు ఏమన్నా అన్నం ఉంటే పెట్టరాదు అమ్మరా. సరే ఇక పోతాం అటో ఇటో చేసి పోదాం పారే. ఇగో మెప్పించిన దానికంటే ఒప్పించిన దానికంటే తప్పించుకున్నాడు. ఇగో ఈ ఆడళ్ళతోటి తొలి తయారు చేసుకోవడం చూడు. ఓ ఒకటని చెప్పొస్తుందా? ఓ రెండని చెప్పొస్తుందా? ఈ కంటో నలుపుకోవచ్చు చూడొస్తుందా లోకాన్ని? ఈ చెప్పులో రోజు కొట్టే నడవస్తా? ఈ చెవులో పోతుంటే పండు పంట నిర్రా? ఈ ఆడల్లో పోరు కూడా చించే. ఇక ఓ కుండెల్లో జొన్నలు పోసి ఓ ఒడ్డు పోసి దంచినట్టు ఈ ఆడలు లొల్లి తయారైంది అనుకో, ఇక రేటంప ఇక్కడ రచించుకొని పోయినట్ట. పరికంప పరికంప రచించుకొని పోయినట్టే. ఆ నాయకన్నా కొమ్మటవా పోతలే నువ్వు ఎక్కువ తక్కువ తలుపు దగ్గర పెట్టి కొట్టేదాన్ని లేదు అన్ను. అందుకనే ఇట్లా అవుతున్నా. పులం పైన వెళ్ళి రారే రామ రాము అడిగోగా ఉన్నారమ్మా రామ రాము ఇది గురు అల్లకండి కలిగి అల్లగట్టి కానీ కావాలన్నారు కాపు వాళ్ళు దేవుడు ముందు చెట్టు చెప్పిటాలన్నారు అమ్మ. అటువంటి ఆ భగవంతుడు అక్కడ ఇద్దరు దంపతులు రామన్ లక్ష్మణులు లెక్క పై కోడలు ఆ రెండు కోలేవా తీసుకున్న వారయ్యుడు పూజనకి అంతా చేస్తు పైన పెట్టింది. ఆ విత్తనాలకు అంప పటమాల నెట్టి మీద పెట్టుకొని ఆ కుంభ గొప్ప కురువల్ల కొండలనక దాటిపోతుందట. ఇంద్రాల గండిక చేరవచ్చిరి ఆ గండికాడికి రాగానే బాబా పదమాడలేది ఈ గడ్డికాడికి మనము చేరవచ్చింది. ఈ గొప్ప కురవాళ్ళకు వచ్చినము ఊరు ధరువు లేదు ఊరు ధరువు లేదు పల్లె ధరవే లేదు పట్టణం ధరవే లేదు ఈ గొప్ప లేకుడు వల్ల దేవుడుదే రావచ్చు కాళ్ళు బట్టి భగవంతు తల మీద కొట్టబోతుంది. సూర్యుని కిరణాలు వచ్చి తలపైన ఆ భగవంతుడు ఎంత మన చూస్తుందట. కండనారా వచ్చిందా అని అనారా అట మరిచిరి ఏడు కొట్టబోకు తమ్ములము అన్నారే మల్లయ్యా Thank you.
భగవంతుడు కొత్త కట్టెలు తీసి కింద కొట్టబోతుందట. ఆరుగురు అన్నలు అక్కడ వచ్చి కాళ్ళ మొక్కి కాళ్ళ మీద బట్టి ఆడివారి మాట విన్నాము, నా తప్పులు తెలుసుమని అంటుందట. అన్నదారా ఇదవండి వినమని అన్నదారా అన్నారు ఎన్న ఆడివారి మాట పట్టవద్దు అన్నదారా ఆడివారి మాట ఇంతవరకు వచ్చింది అనలారా మీ పాదొద్దు పంపొద్దు అనలారా.